Explain about Smith chart, rise time, delay time, and bandwidth. So first of all, what is meant by Smith chart? So Smith chart is a polar plot of the reflection coefficient in terms of normalized impedance R plus jX. So what is meant by Smith chart? It is a polar plot of the reflection coefficient in terms of the normalized impedance. Reflect

So this is the SN chart. So, what is meant by chart? It is a graphical plot of normalized resistance and reactance in reflection coefficient plane. So, what construction of SN chart? It is constructed within a circle of unit tradition. So the reflection coefficient magnitude of reflection coefficient less than or equal to one anomata. So constructed within a unit circle anomata.

So, what is reflection coefficient? You know the formula of reflection coefficient that is z l del minus z0 by z naught by zl plus z naught. So moka formula the manko. So vr by vi ratio of reflected wave to that of the incident wave. So but we can express in terms of the z l and z0 naught is z l del minus z naught by z l del plus z naught. So rho is equal to that is expressed is what is the magnitude mod rho the at an angle theta rho and matter that is rho r plus j rho i so which is rho is rho r plus j rho i rho r is nothing but so there is the uh, uh, reflected reflection coefficient and the incident reflection coefficient and matter so that is expressed in term. so rho is a complex number that is expressed in terms of real part and the imaginary part so real part of reflection coefficient and the imaginary part of the reflection coefficient mit charts are always constructed in terms of normalized impedance that is zl that is zl by z naught to avoid construction of one chart for each z naught. so normalized load impedance is zn zn is what normalized load impedance that is equal to zl by z0 naught is equal to r plus jx so rho is equal to rho r plus j rho i వల్ టు జెడ్ఎన్ మైనస్ వన్ బై జెడ్ఎన్ ప్లస్ వన్ అనమాట సో వాట్ ఈస్ జెడ్ ఎన్ జెడ్ ఎన్ ఈక్వల్ టు వన్ ప్లస్ రో ఆర్ ప్లస్ జే రో బై వన్ మైనస్ రో ఆర్ మైనస్ జే రో ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ సో అది ఎలా వచ్చిందంటే సో మనకు రో ఈజ్వల్ టు ఏమని చెప్పాడు జెడ్ ఎన్ అంటే నా జెడ్ మైనస్ వన్ బై జెడ్ఎన్ ప్లస్ వన్ అనమాట సో జెడ్ ఎన్ నార్మలైజ్డ్ ఇంపార్టెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము బై పర్ఫార్మింగ్ ద కాంపొనెంటో అండ్ డివిడెండో బై పర్ఫార్మింగ్ బై పర్ఫార్మింగ్ ద కాంపొనెంటో అండ్ డివిడెండో వు కెన్ ఫైండ్ అవుట్ ద నార్మలైజ్డ్ ఇంపిడెన్స్ దట్ ఈస్ జెడ్ ఎన్ ఈవల్ టు వన్ ప్లస్ రో ఆర్ ప్లస్ జే రో బై వన్ మైనస్ రో ఆర్ మైనస్ జే రో దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఎక్స్ అంటే రిఫ్లెక్షన్ కోఫిషెంట్ నా కండి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెన్స్ అండ్ ఆల్సో అండ్ ఆల్సో రెసిస్టెన్స్ అనమాట చూడండి సో ఆర్ ప్లస్ జే జెడ్ ఎన్ ఈక్వల్ టు జెడ్ ఎన్ ఎన్వల్ టు వన్ ప్లస్ రో ఆర్ ప్లస్ జే రో బై వన్ మైనస్ రో ఆర్ మైనస్ జే రోఐ ఉంది కదా దాన్ని వచ్చేసి రేషనైజ్ రేషనలైజ్ చేస్తాడనమాట రేషనలైజ్ చేసేసి ఇమాజినరీ పార్ట్స్ అండ్ రియల్ పార్ట్స్ సపరేట్ చేస్తాడు ఆర్ ప్లస్ జేఎక్స్లో ఆర్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ద రియాక్టెన్స్ సో రెసిస్టెన్స్ వచ్చేసి వచ్చేసింది రియల్ పార్ట్ అనమాట రెసిస్టెన్స్ వచ్చేసి రియల్ పార్ట్ సో రియాక్టెన్స్ వచ్చేసి ఇమాజిన్ పార్ట్స్ అంటే రియల్ పార్ట్స్ను ఇమాజినింగ్ పార్ట్స్ను ఈక్వల్ 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 చేసుకుంటారు అనమాట సో రియల్ రియల్ పార్ట్ నుంచి ఈక్వల్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది చూడండి వన్ మైనస్ రో ఆర్ స్క్వేర్ మైనస్ రో ఐ స్క్వేర్ బై వన్ మైనస్ రో ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్ ఎలా వచ్చిందంటే ఇంత ముందు ఈక్వేషన్ చెప్పాను చూడండి నార్మలైజ్డ్ ఇంపిడెన్స్ ను నార్మలైజ్ ఇంపడెన్స్ కు రేషనలైజ్ చేసి అందులోని రియల్ పార్ట్ను ఇమాజినింగ్ పార్ట్ను సపరేట్ సపరేట్ చేసుకుంటా అప్పుడు మనకు ఈ ఫార్ములా వస్తుంది అన్నమాట ఓకేనా సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ రోఐ బై వన్ మైనస్ రో ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ రోఐ హోల్ స్క్వేర్ దీన్ని సపరేట్గా ఇలా రాశాడు అనమాట రోఐ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ రో ఐ మైనస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ దీక్వల్ టు వన్ బై ఎక్స్ స్క్వేర్ సో ఈక్వేషన్ వన్ అండ్ టూ ఆర్ దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ సో ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ మనకి చదివింటాం మనం ఇంటర్లో ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఎలా ఉంటాయి ఎక్స్ మైనస్ కే హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఏ అంటే ఏంది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అన్నమాట సో ఈక్వేషన్ వన్ ఎలా ఉంది ఈక్వేషన్ వన్ ఈజ్ నోన్ యాజ్ ద సో ఆర్ సర్కిల్ ఆర్ సర్కిల్ అంటే దర్ ఇస్ ద రెసిస్టెంట్ సర్కిల్ ఈక్వేషన్ టూ ఈజ్ నోన్ యాస్ ఎక్స్ సర్కిల్ ఎక్స్ సర్కిల్ అంటే ఎక్స్ సర్కిల్ అంటే ఏంది దట్ ఇస్ నోన్ ద రియాక్టెన్ సర్కిల్ సో పోలార్ ప్లాట్ మనకు పోలార్ స్మిత్ చాట్ మనకు ఎలా రిప్రజెంట్ చేసినామంటే రెసిస్టెంట్ సర్కిల్ అండ్ ఆల్సో రియాక్టెన్ సర్ సర్కిల్ గా రిప్రజెంట్ చేసినాం చూడండి ద రెసిస్టెంట్ సర్కిల్ ఆర్ సర్కిల్ ఆర్ సర్కిల్ ఇస్ నథింగ్ బట్ వాట్ రెసిస్టెంట్ సర్కిల్ ఇట్ యాజ్ ఎ సెంటర్ అట్ రో ఆర్ కమా ఐ సో రో ఆర్ అంటే ఎంత ఆర్ బై వన్ ప్లస్ ఆర్ రోఐ అంటే ఎంత దాని వాల్యూ జీరో సో రెసిస్టెంట్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ రెసిస్టెన్స్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ సర్కిల్ దాని సెంటర్ ఎక్కడ ఉంది దాని సెంటర్స్ ఆర్ రో ఆర్ అండ్ రో ఐ రో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై వన్ ప్లస్ ఆర్ అనమాట ఐ వాల్యూ ఎంత జీరో దాని రేడియస్ ఎంత ఉంటుంది రెసిస్టెంట్ సర్కిల్కు వన్ బై వన్ ప్లస్ ఆర్ అనమాట దట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ సో ఆర్ సర్కిల్ చూడండి సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సెంటర్ ఆన్ యాక్సిస్ వచ్చేసింది రో ఆర్ అనమాట అంత వైఆక్సిస్ వచ్చేసి రో ఐ దిస్ ఇస్ అనమాట ద రియాక్టెన్ సర్కిల్ ద రియాక్టెన్ సర్కిల్ హ్యాస్ సెంటర్ అట్ రో ఆర్ రో ఐ సో రో ఆర్ వాల్యూ ఎంత వన్ రో వాల్యూ ఎంత వన్ బై ఎక్స్ అండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత వన్ బై ఎక్స్ సో మనకు స్మిత్ చార్ట్ టూ టైప్స్ ఆఫ్ సర్కిల్ గా మెజర్ చేశాడనమాట దట్ ఈస్ ద రెసిస్టెంట్ సర్కిల్ అండ్ ద రియాక్టెన్ సర్కిల్ రెసిస్టెన్స్ సర్కిల్కు రియాక్టెన్ సర్కిల్కు ఒక సర్కిల్ ఉందనుకోండి మనకు ఖచ్చితంగా ఏమేమి ఉంటాయి సెంటర్స్ ఉంటాయి సెంటర్స్ ఉంటాయి అండ్ ఆల్సో రేడియస్ ఉంటుంది అదేవిధంగా రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్కిల్కు రియాక్టెన్స్ ఆఫ్ ద సర్కిల్కు రెసిస్టెన్స్ అండ్ ఆల్సో సెంటర్ క్యాలిక్యులేట్ చేశాడు సో రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్కిల్కు సెంటర్ ఏంది ఆర్ బై వన్ ప్లస్ ఆర్ అండ్ ఆల్సో జీరో రేడియస్ ఏంది వన్ బై వన్ ప్లస్ ఆర్ అదేవిధంగా రియాక్టెన్స్ ఆఫ్ ద సర్కిల్కు సెంటర్ ఏముంది వన్ రో ఆర్ కమా రోఐ సో రో ఆర్ వాల్యూ ఎంత వన్ అనమాట రో ఎక్స్ వాల్యూ ఎంత ఐ వాల్యూ ఎంత వన్ బై ఎక్స్ అనమాట అదేవిధంగా రేడియస్ ఎంత వన్ బై ఎక్స్ అనమాట సో దిస్ ఇస్ ద స్నిచార్ట్ నెక్స్ట్ చూడండి రైస్ టైం డిలే టైం అండ్ బ్యాండ్ విత్ సో వన్ బై వన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మీన్ బై డిలే టైమ్ సో ద అడ్వాంటేజెస్ అక్వైర్ ఫ్రమ్ డిఫైనింగ్ డిలే ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ద ఇంపల్స్ రెస్పాన్స్ ద బిలో ఫిగర్ షోస్ వన్ డిలే మేజర్ సో వాట్ ఇస్ మీన్ బై వన్ డిలే మేజర్ వన్ డిలే మేజర్ ఇస్ ద టైం ఇట్ టేక్స్ ఫర్ ద ఇంపల్స్ రెస్పాన్స్ టు రీచ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ సో వాట్ డిలే మేజర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద టైం టేక్స్ ఫర్ ద ఇంపల్స్ రెస్పాన్స్ ఇంపల్స్ రెస్పాన్స్ కు ఎంత టైం తీసుకుంటుందో టు రీచ్ ద సెంటర్ ఆఫ్ మాస్ దట్ ఈస్ నోన్ యాజ్ ద డిలే టైం అనమాట సో దట్ ఈస్ ద నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ మూమెంట్ సో వాట్ ఈస్ ఇక్కడ ఇంపల్స్ రెస్పాన్స్ అంటే ఏంది ఆఫ్ టీ అనమాట సో అంద అంద ఎక్స్ యాక్సిస్ చూడండి టౌ అందే అంద యాక్సిస్ హెచ్ ఆఫ్ టీ అనమాట సో టీడీ టీడీ ఈస్ నథింగ్ బట్ వాట్ దట్ ఈస్ ద డిలే టైం సో డిలే టైమ్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ద టైం టేకెన్ బై ద ఇంపల్స్ రెస్పాన్స్ టు రీచ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే టీలో సగం రీచ్ అయిపోతుంది అనమాట ఓకేనా సో డిలే టైం ఫామ్లో చూడండి టీడి ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ టీ స్మాల్ టీ ఇంటూ టీ డిటీ బై ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ హెచ్ఆఫ్టీ డిటి సో దీస్ ఆల్ దీస్ ఆర్ ఎక్కడ ఎలా ఎక్కడ ఉంటాయంటే మనకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో వస్తాయన్నమాట ఓకే సో ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టూ ఇన్ఫినిటీ ఆఫ్ టీ డిటి సో దాన్ని మనకు ఫోర్ ఎయిట్ ట్రాన్స్ఫామ్ చేస్తాం అన్నమాట సో ఇవాట ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ టీ ఇంటూ హెచ్ ఆఫ్ టీను టీ ఇంటూ హెచ్ ఆఫ్ టీ డిటీని మనము ఫోర్ ఎయిట్ ట్రాన్స్ఫామ్ చేస్తాం ఫోర్ ఎయిట్ ట్రాన్స్ఫామ్ చేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ వన్ బై జే టూ పై డి బై డిఎఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎఫ్ అట్ ఎఫ్ఇజ్వల్ టు జీరో ఎందుకు ఎఫ్ఈల్ టు జీరో తీసుకున్నా అంటే ఇంపల్స్ రెస్పాన్స్ అనమాట సో ఇంపల్స్ రెస్పాన్స్ డెఫినేషన్ ఏంది జీరో దగ్గర మాత్రమే మనకు వన్ అవుతుంది అనమాట రిమైండర్ దగ్గర ఏమైపోతుంది జీరో అయిపోతుంది సో క్లియర్గా చెప్పాలంటే డెల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వన్ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో డెల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో అట్ టీ నాట్ ఈక్వల్ టు జీరో దిస్ ఈస్ ద ఇంపల్స్ రెస్పాన్స్ అనమాట సో దిస్ ఇస్ ద ఫోర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ మనకు ఏమొస్తుందంటే మైనస్ సో ఫోర్ ఎయిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్ ఇంపల్స్ రెస్పాన్స్ ఇన్ టు టీజ్ ఈక్వల్ టు మనకు ఏమొస్తుందంటే మైనస్ వన్ బై జే టూ పై డి బై డిఎఫ్ ఆఫ్ హెచ్ఆఫ్ఎఫ్ అట్ ఎఫ్ ఎఫ్ఇజ్ ఈక్వల్ టు జీరో చూడండి ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ హెచ్ఆఫ్ టీ డిటిఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఆఫ్ హెచ్ ఆఫ్ జీరో ఎందుకు హెచ్ ఆఫ్ జీరో అయినా ఏంటంటే ఓన్లీ అట్ టైం టైమ్ టీజ్ ఈక్వల్ టు జీరో దగ్గర మాత్రమే మనకు దాని వాల్యూ అనేది ఉంటుంది అనమాట దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ క్యాపిటల్ హెచ్ ఆఫ్ జీరో నెక్స్ట్ చూడండి టైం డిలే ఈజ్ ఈక్వల్ టు మనకు ఏమి ఇచ్చాడు టైం డిజి టైం డిలే ఈజ్ ఈక్వల్ టు రెండు కంబైన్ చేసి రాశాడు సో న్యూమరేటర్ పార్ట్ ఏమొచ్చింది మనకు మైనస్ వన్ బై జే టూ పై డిహెచ్ఆఫ్ ఎఫ్ బై డిఎఫ్ సో కింద డినామినేటర్ పార్ట్ ఏమొచ్చింది మనకు హెచ్ఆఫ్ జీరో వస్తుంది అనమాట సో రెండింటిని కంబైన్ చేసి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై జే టూ పై హెచ్ నాట్ డిహెచ్ఆఫ్ బై డిఎఫ్ అట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట సో మనకు టైం డిలే అనేది వచ్చిందనమాట ఇప్పుడు టైం డిలే ఆఫ్ టైం డీలే ఆఫ్ టూ సిస్టమ్స్కి మనం ఫైండ్ అవుట్ చేయ చేయాలంటే టైం డిలే ఆఫ్ ఫస్ట్ సిస్టమ్ అండ్ ద సమ్మేషన్ ఆఫ్ టైం డిలే ఆఫ్ సెకండ్ సిస్టమ్ అనమాట సో టైం డీలే ఆఫ్ ఒక సిస్టము టైం డీల్ ఆఫ్ రెండో సిస్టమ్ను యాడ్ చేస్తే టైం డీలే ఆఫ్ టూ సిస్టమ్స్ వస్తుందన్నమాట సపోజ్ టైం డిలే ఆఫ్ త్రీ సిస్టమ్స్ మనం ఫైండ్ అవుట్ చేసే చేయాలనుకోండి టైం టీడీ వన్ ప్లస్ టీడీ టూ ప్లస్ టీడీ త్రీ అనమాట ఇఫ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టైం డిలే ఆఫ్ ఎన్ సిస్టమ్స్ అనుకోండి టీడీ వన్ ప్లస్ టీడీ టూ ప్లస్ సో ఆన్ టూ టీడీఎన్ అనమాట సో టూ సిస్టమ్స్కు టూ సిస్టమ్స్కు టైం డిలే ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో ఒకసారి చూడండి కన్సిడర్ టూ సిస్టమ్స్ విత్ ఇంపల్స్ రెస్పాన్సెస్ హెచ్ వన్ ఆఫ్ టీ అండ్ హెచ్ టూ ఆఫ్ టీ విత్ కరస్పాండింగ్ ఫోర్ ఎయిడ్ ట్రాన్స్ఫార్మ్స్ సో ఫోర్ ఎయిడ్ ట్రాన్స్ఫార్మ్ ఎలా ఫోర్ ఎయిడ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది క్యాపిటల్ హెచ్ వన్ ఆఫ్ ఎఫ్ అండ్ హెచ్ టూ ఆఫ్ ఎఫ్ సో టైమ్ డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చాలంటే మనం ఏం చేయాలి ఎప్పుడైనా ఫోర్ ఎయిర్ ట్రాన్స్ఫార్మ్ అనేది చేయాలన్నమాట వినో దట్ ద ఫోర్ ఎయిడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది సిస్టమ్స్ ఇన్ క్యాస్కేడ్ ఈజ్ జస్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇండియూడవల్డ్ ట్రాన్స్ఫార్మ్స్ సో ఫోర్ ఎయిర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టూ సిస్టమ్స్ అంటే టూ సిస్టమ్స్ ఉన్నాయి ఉన్నాయనుకోండి అంటే సిరీస్ కనెక్షన్ అనమాట సిరీస్ కనెక్షన్ ఉన్నప్పుడు ఏంది దట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇండియూడవల్డ్ ట్రాన్స్ఫార్మ్స్ అనమాట సో ద ఓవరాల్ టైమ్ డిలే ఈస్ గివెన్ బై సో మనకు ఆల్రెడీ టైం డిలే వాల్యూను మనము ఫైండ్ అవుట్ అనమాట సో ఇప్పుడు ఓవరాల్ టైం డీలే అంటే ఆ టైం డిలే ఆఫ్ ఫస్ట్ సిస్టము అండ్ టైం డిలే ఆఫ్ సెకండ్ సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే టీడీ టోటల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే మైనస్ వన్ బై జే టూ బై హెచ్ వన్ జీరో హెచ్ టూ జీరో డి బై డిఎఫ్ ఆఫ్ హెచ్ వన్ ఇంటూ హెచ్ టూ అట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట ఓకేనా సో దీన్నే సపరేట్ సపరేట్ చేశారనమాట సో టీడీ టోటల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై జే మైనస్ వన్ బై జే టూ పై హెచ్ వన్ నాట్ హెచ్ టూ నాట్ సో సబ్ హెచ్ టూ జీరో ఇప్పుడు హెచ్ టూ జీరో డిబై డిఎఫ్ ఆఫ్ హెచ్ వన్ ప్లస్ హెచ్ వన్ జీరో డి బై డిఎఫ్ ఆఫ్ హెచ్ టూ అట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో టీడీ టోటల్ ఈజ్ నథింగ్ బట్ బట్ టీడీ వన్ ప్లస్ టీడీ టూ సో టీడీ వన్ అంటే మనకేంది సో టీడీ వన్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ వన్ బై జే టూ పై హెచ్ వన్ జీరో హెచ్ టూ జీరో ఓకేనా డి బై డిఎఫ్ ఆఫ్ హెచ్ఆఫ్ఎమ్ ఇది అనమాట సో అదే విధంగా మనకు టీడీ టూ ఈజ్ నథింగ్ బట్ వాట్ మైనస్ వన్ బై జే టూ పై హెచ్ టూ జీరో డి బై డిఎస్ డి బై డిఎఫ్ ఆఫ్ హెచ్ టూ అనమాట అంటే మనకు టీడీ టోటల్ దాని దాని ఉంటుంది కదా డిఫరెన్షియేషన్ చేసి అనమాట డిబై డిఎఫ్ ఆఫ్ హెచ్ వన్ హెచ్ టూ మనము డిఫరెన్షియేసే మనకు వచ్చిండేదే టీడీ వన్ ప్లస్ టీడీ టూ అనమాట ఓకేనా దిస్ ఇస్ ద టోటల్ టోటల్ టైం డిలే ఆఫ్ టూ సిస్టమ్స్ అనమాట నెక్స్ట్ చూడండి రైస్ టైం సో రైస్ టైం మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాము ఇన్ దిస్ ఫిగర్ నోట్ దట్ ద క్వాంటిటీ డెల్టీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఇంపల్స్ రెస్పాన్స్ అండ్ హండెల్స్ అండ్ హెండ్స్ ఆల్సో ద మెజర్ ఆఫ్ ద రైస్ టైమ్ ఆఫ్ ద స్టెప్ రెస్పాన్స్ సో రైస్ టైమ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఇంపల్స్ రెస్పాన్స్ ఇంపల్స్ రెస్పాన్స్ డ్యూరేషన్ ను మెజర్ చేస్తుంది అండ్ ఆల్సో మెజర్ ఆఫ్ ద రైస్ టైమ్ ఆఫ్ ద స్టెప్ రెస్పాన్స్ అంటే స్టెప్ రెస్పాన్స్ను కూడా మెజర్ చేస్తుంది అన్నమాట ఓకేనా ఇంపల్స్ రెస్పాన్స్ను మెజర్ చేస్తుంది అండ్ ద స్టెప్ రెస్పాన్స్ను మెజర్ చేస్తుంది అనమాట స్పెసిఫికల్లీ డెల్టా టీ ద వాట్ డెల్టా టీస్ ద Why is the radius of gyration about the center of mass Td h of f we know that delta t by 2 whole square is equal to so integration minus infinity to infinity t square h of t by h of t dt by integration minus infinity to infinity h of t dt plus Td whole square and matter. So this is the uh, delta uh, this is the డైరేషన్ అనమాట డెల్టా టీ స్క్వేర్ బై టూ హోల్ స్క్వేర్ సో అబౌ ఈక్వేషన్ను మనము ఫోర్ ఏ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం ఏది డెల్టా టీ బై టూ హోల్ స్క్వేర్ డెల్టా టీ బై టూ హోల్ స్క్వేర్ ఉంది కదా ఆ ఈక్వేషన్ను మనము ఫోర్ ఏ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం ఆల్రెడీ ఈ ఫోర్ ఏ ట్రాన్స్ఫార్మ్ మనము డిలే టైంలో చేశాము డిలే టైంలో మనము డిలే టైం మనం చేసామన్నమాట సో ఏమొచ్చింది న్యూమరేటర్ న్యూమరేటర్ పార్ట్లో చూడండి ఏముందో న్యూమరేటర్ పార్ట్ ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ టీ స్క్వేర్ హెచ్ హెచ్ఆఫ్టీ డిటికి మనం ఫోర్ ఏ ట్రాన్స్ఫామ్ చేస్తే వన్ బై టూ పై హోల్ స్క్వేర్ డి స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్ హెచ్ఆఫ్ఎఫ్ అట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు డినామినేటర్ పార్ట్కు ఫోర్ ఫోర్ఏ ట్రాన్స్ఫామ్ చేస్తాం అంటే ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ హెచ్ఆఫ్టీ డిటీకి అంటే ఇంపల్స్ రెస్పాన్స్ ఫోర్ ఏ ట్రాన్స్ఫామ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఇంపల్స్ రెస్పాన్స్ ఏమైపోతుంది హెచ్ ఆఫ్ జీరో అయిపోతుంది సో టీడీ వ్యాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా టీడీ వ్యాల్యూఇజ్ ఈక్వల్ టు టీడీ స్క్వేర్ సో ఇప్పుడు చూడండి రైస్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ ద రైస్ టైమ్ అనమాట సో టీ స్క్వేర్ రైస్ ఈక్వల్ టు డెల్టా టీ స్క్వేర్ సో మీరు ఇచ్చిన ఇక్కడ ఈక్వేషన్ ఉంది చూడండి మా ఒకసారి డెల్టా డెల్టా టీ బై టూ హోల్ స్క్వేర్ ఉంది కదా అప్పుడు ఏమవుతుంది డెల్టా టీ స్క్వేర్ బై ఫోర్ అవుతుంది సో డెల్ డెల్టా టీ స్క్వేర్ ఈజ్క్వల్ టు ఫోర్ ఇంటూ మొత్తం అవుతుంది అనమాట అందుకని ఈ ఫోర్ వచ్చింది సో టీ రైస్ టైమ్ టీ స్క్వేర్ రైస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ ఈజ్క్వల్ టు ఆ బ్రాకెట్ బయట ఫోర్ ఉంది చూడండి మొత్తానికి ఆ ఫోర్ అనేది ఏంటంటే సో దట్ ఈస్ ద డెల్టా టీ స్క్వేర్ బై ఫోర్ ఫోర్ ఉంది కదా అదే అనమాట ఆ డినామినేటర్ ఫోర్ ఆ డినామినేటర్ ఫోర్ క్రాస్ మల్టీప్లై అయింది సో జస్ట్ మొత్తము వాల్యూస్ సబ్స్ట్రూట్ చేశాడు సో మనకు ఏమేమి వచ్చినా చూడండి ఫోర్ ఇంటూ వన్ బై టూ పై స్క్వేర్ డి స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్ హెచ్ఆఫ్ఎఫ్ అట్ ఫిజిక్వల్ టు జీరో బై హెచ్ ఆఫ్ జీరో ప్లస్ అండ్ టీటీ స్క్వేర్ టీటీ స్క్వేర్ ఏముంది మనకు వన్ బై టూ పై హెచ్ నాట్ డి బై డిఎఫ్ ఆఫ్ హెచ్ఆఫ్ఎఫ్ అట్ ఎఫ్ఇజ్ ఈక్వల్ టు జీరో హోల్ స్క్వేర్ అనమాట సో దట్ ఈస్ ద టీడీ వాల్యూ అనేది ఇది అనమాట వన్ బై టూ పై హెచ్ నాట్ డి బై డిఎఫ్ ఆఫ్ హెచ్ఆఫ్ఎఫ్ అట్ ఎఫ్ ఈజ్వల్ టు జీరో ఇది టీడీ అనమాట సో టీడీ స్క్వేర్ కాబట్టి మొత్తం హోల్ స్క్వేర్ చేశాడు ఓకేనా టీ స్క్వేర్ రైజ్ టు ఫోర్ బై టూ పై స్క్వేర్ హెచ్ నాట్ అంటే టూ పై స్క్వేర్ హెచ్ నాట్ అనేది కామన్ కాబట్టి అది బయటకి అది బయటికి వచ్చిందన్నమాట ఫోర్ బై టూ పై స్క్వేర్ హెచ్ నాట్ అనేది కామన్గా బయటకు వచ్చేసింది సో రిమైనింగ్ మనకేముంది డి స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్ హెచ్ఆఫ్ఎఫ్ అట్ ఎఫ్ఇజ్క్వల్ జీరో ప్లస్ వన్ బై హెచ్ నాట్ డి బై డిఎఫ్ ఆఫ్ హెచ్ఆఫ్ఎఫ్ అట్ ఎఫ్ ఇజ్క్వల్ టు జీరో హోల్ స్క్వేర్ సో ఇప్పుడు టూ సిస్టమ్స్ కన్సిడర్ చేసుకునే అంటే రైస్ టైమ్ ఆఫ్ ఫస్ట్ సిస్టమ్ అంత రైస్ టైమ్ ఆఫ్ సెకండ్ సిస్టమ్ సో రైస్ టైమ్ ఆఫ్ ఫస్ట్ సిస్టమ్ Total rise time should to total rise time is nothing but what, total rise time is nothing but 4 by 2 pi square h 1 naught, h 2 naught in brackets, t square by d f square h 1 h 2 and we ok, at f is equal to 0 plus 1 by h 1 0 h 2 0 d by d f of h 1, h 1 into h 2 at f is equal to 0 whole square, this is the. టోటల్ రైస్ టైమ్ ఆఫ్ టూ సిస్టమ్స్ ఇంతకుముందు మనము డిలే టైంలో లో కూడా ఇదే చేశామన్నమాట సో క్యాస్కేడింగ్ కనెక్షన్ లో ఉంటే ఏం చేయమనే ప్రోడక్ట్ చేయమన్నాము అదే అనమాట హెచ్ వన్ ఇంటూ హెచ్ హెచ్ వన్ ఇంటూ హెచ్ టూ ఎలా వచ్చిందంటే దట్ ఈస్ ద టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ క్యాష్ మల్టిప్లై దేర్ రెస్పాన్సెస్ సో ఇప్పుడు ఇండివిజువల్ రైస్ టైం చూడండి సో ఇదంతా ఏంది రైస్ టైమ్ స్క్వేర్ అనమాట టీ రైస్ టైమ్ స్క్వేర్ అనమాట ఇప్పుడు ఇండివిజువల్ రైస్ టైమ్స్ ఇప్పుడు ఇండివిజువల్ రైస్ టైం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి టీ రైస్ టైం ఓకే టీ స్క్వేర్ రైస్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ రైస్ టైం వన్ ప్లస్ టీ స్క్వేర్ రైస్ టైం టూ అనమాట ఇప్పుడు ఓన్లీ మనకు రై ఓన్లీ మనకు రైస్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ టీ రై టీ స్క్వేర్ రైస్ టైం వన్ ప్లస్ టీ స్క్వేర్ రైస్ టైం టూ అనమాట ఓకేనా సో కన్సిడర్ టూ సిస్టమ్స్ టీ స్క్వేర్ రైస్ టైం టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై టూ పై స్క్వేర్ హెచ్ వన్ నాట్

టీ స్క్వేర్ రైస్ టైమ్ టూ ఈ విధంగా మనము టోటల్ రైస్ టైమ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట ఓకేనా అదే బ్యాండ్ బ్యాండ్విడ్త్ చూడండి సో వాట్ ఈస్ మీన్ బై బ్యాండ్ సో బ్యాండ్ విడ్ మీకు మీకు తెలుసు బ్యాండ్ విత్ ఈస్ డిఫైండ్ యాజ్ ట్వైస్ ద మాస్ ట్వైస్ ద మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కు చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయి అనమాట కమ్యూనికేషన్లో కమ్యూనికేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి సో ఇట్ ఈస్ ద అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇలా చెప్పొచ్చు ఓకేనా అదే మనం అన్లాక్ కమ్యూనికేషన్ అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఈ విధంగా కూడా చెప్పొచ్చు సో అదే విధంగా మనకు టూ టైమ్స్ ఆఫ్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే టూ ఇంటూ ఎఫ్ఎం ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు అనమాట ఇక్కడ చూడండి త్రీ డిబీ బ్యాండ్బిట్ తీసుకోలేదు బ్యాండ్ విడ్ తీసుకోల్ రెసిప్రోకల్ ఆఫ్ రైస్ చెప్తున్నాడు సో వాట్ ఈస్ మీన్ బై బ్యాండ్ విడ్

వన్ బై రైస్ ప్లస్ వన్ బై టీ రైస్ త్రీ ఈ విధంగా మనము టోటల్ బ్యాండిఫిట్ ఆఫ్ సో అదేవిధంగా టోటల్ బ్యాండిఫిట్ ఆఫ్ ఎన్ ఎన్ సిస్టమ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వన్ బై వన్ బై టీ రైస్ టూ సో అంటూ వన్ బై టీ రైస్ ఎన్ సో ఈ విధంగా ఈ విధంగా మనము టోటల్ బ్యాండిఫిట్ ఆఫ్ ద సిస్టమ్స్ మనము ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట ఓకేనా సో దిస్ ఈస్ ద బ్యాన్విడ్ దిస్ ఇస్ ద స్మిత్ చార్ట్ అండ్ ద రైస్ టైం అండ్ ద ద టైం అండ్ దాండ్విడ్ అన్నమాట